రాష్ట్రంలో అధ్యక్ష లేలే నేను అంటలేను. అరే నేను అంటలేను, నేను ఇస్తానండి. అరే నా పేపర్ చూస్తున్నారే మీరు అధ్యక్షనే. అధ్యక్ష అధ్యక్ష పేరుకు లేబర్ మినిస్టర్ కానీ అధ్యక్ష ఇట్లా చెప్తున్నా. అరే చెప్పదాకినారు అధ్యక్ష పేరుకు మా లేబర్ డిపార్ట్మెంటే కానీ దళిత డిపార్ట్మెంట్ అధ్యక్ష మాది. మా దగ్గర 1600 కోట్లు మా దగ్గర ఎండీలు ఉన్నాయి అధ్యక్ష. 1600 కోట్లు అధ్యక్ష మాది దళిత డిపార్ట్మెంట్ అధ్యక్ష. నేను చూపించినా. అరే జర డిస్టర్బ్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో రవాణేతర ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులు సామాజిక భద్రత పథకం కింద ఉచిత ప్రమాద బీమా దేశంలోని మొట్టమొదటి ప్రవేశపెట్టిన ఘనత ప్రియతమ మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. ఉచిత ప్రమాద బీమా కింద లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలను కూడా ప్రమాద బీమా అందిస్తాను అధ్యక్ష. 2018-19 లో లబ్ధిదారుల సంఖ్య 12 లక్షల మంది అధ్యక్ష. మళ్ళా నువ్వు ఏం చూపిస్తున్నావు అంటావు. ప్రీమియం 39 రూపాయలు చెల్లించిన మాకు ఈ పథకం కింద క్లైమ్ల కొరకు డ్రైవర్లు సంబంధిత మాస్టర్ పాలసీ హోల్డర్లు అయిన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి, హోంగార్డులకు ఇన్స్పెక్టర్ జనరల్ గారికి మరియు వర్కింగ్ జర్నలిస్టులకు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గారికి దరఖాస్తు చేసుకోవాలని అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు సుమారు 2 కోట్ల రూపాయల ఆదాయం కార్మిక శాఖ ద్వారా రాగా మన రాష్ట్రం వచ్చినాక తర్వాత ఆదాయం బాగా పెరిగింది అధ్యక్ష. ఈ సంవత్సరం ఇప్పటికే 35 కోట్లు పైన ఆదాయం వచ్చింది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు తెచ్చిన ఈ రిఫార్మర్ వల్ల దేశంలోనే మనకు వరుసగా టాప్ ర్యాంక్ వచ్చింది అధ్యక్ష. మన రాష్ట్రం అందిస్తున్న ఈ సేవలకు గుర్తింపుకు ఈ గవర్నెన్స్ అవార్డు కూడా మనకు వచ్చింది అధ్యక్ష. దీనివల్ల మన రాష్ట్రానికి ఎన్నో ఫ్యాక్టరీలు వస్తున్నాయి, లక్షల మందికి మన పిల్లలు ఉద్యోగాలు వస్తున్నాయి, ఓనర్లు సంతోషంగా బిజినెస్ చేసుకుంటున్నారు అధ్యక్ష. ఇదంతా మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న నూతన కార్మిక విధానం వల్లనే అధ్యక్ష. ఏ రాష్ట్రంలోని విధంగా కార్మిక సంక్షేమ తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా అమలు జరుగుతుందని సభకు ముఖ్యంగా తెలియపరుస్తున్న అధ్యక్ష. అధ్యక్ష ఫ్యాక్టరీస్ చాలా పెద్ద డిపార్ట్మెంట్ అయ్యా ఇది అధ్యక్ష. తెలంగాణ ఏర్పడిన తర్వాత 5500 ఫ్యాక్టరీలు ప్లాన్ అనుమతులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 3500 కొత్తగా కర్మాగారాలు ఏర్పడ్డాయి. దీని ద్వారా 100,000 మందికి కార్మికులకు ఉపాధి కల్పించడం జరిగింది అధ్యక్ష. ఫ్యాక్టరీలలో ప్రమాదాలు మూలంగా జరిగే నష్టం నివారణ చర్యలు చేపట్టకు చీఫ్ సెక్రటరీ గారి అధ్యక్షన కమిటీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 20,861 కర్మాగారంలో పనిచేస్తున్న 11,67,635 మంది కార్మికుల భద్రత, ఆరోగ్యం మరియు సంక్షేమానికి భరోసా ఇచ్చిన బాధ్యత మన ప్రభుత్వానికి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఫ్యాక్టరీలకు అందించే సేవలన్నీ మాన్యువల్గానే ఉండేటి అధ్యక్ష, ఓల్డ్ మోడల్ ఉండే అధ్యక్ష. దరఖాస్తుదారులకు గతంలో ఇబ్బందులు కూడా పడేది అధ్యక్ష. ప్రస్తుతం ఇప్పుడు విధానాన్ని క్రమదించి సులభమైన మరియు పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టామని గొప్పగా గర్విస్తున్నాను అధ్యక్ష. కర్మాగారాలకు ఆన్లైన్ ద్వారా లైసెన్సు, ప్లాన్లు, రుసుము ప్రభుత్వానికి సమకూరుస్తున్నాం అధ్యక్ష. ఈఎస్ఐ అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడక ముందు ఈఎస్ఐ పథకంలో 10,23,398 మంది కార్మికుల బీమా చేసుకోగా రాష్ట్రం వచ్చిన తర్వాత బీమా చేసుకున్న వారి సంఖ్య 14,17,770 చేరింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈఎస్ఐ పథకం కవరేజ్ కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారు తీసుకున్న చర్యల వల్ల ప్రస్తుతం ఈ పథకం రాష్ట్రమంతా అమలు చేయబడుతుంది అధ్యక్ష. గతంలో తెలంగాణ ప్రాంతంలో 28 ప్యానెల్ క్లినిక్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 57 పెరిగింది అధ్యక్ష. గత ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు రహిత చికిత్స పరిమితం ఆసుపత్రుల్లోనే జరిగేది అధ్యక్ష. అది కూడా కొంత పరిమితం మాత్రమే జరిగేది అధ్యక్ష. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఎలాంటి పరిమితులు లేకుండా చికిత్సను అందించడమే కాకుండా ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక ఆసుపత్రులను ప్రైవేట్ ఆసుపత్రులు ఎంపానెల్గా చేసింది అధ్యక్ష. గతంలో కొన్ని కేంద్రాల్లో అమలైన ధన్వంతరి మేడలను నేడు అన్ని కేంద్రాల్లో అమలు చేస్తున్నాం అధ్యక్ష. వైద్యులతో సహా రకాల ఉద్యోగాలకు హాజరు పర్యవేక్షించడానికి బయోమెట్రిక్ వ్యవస్థను ప్రవేశపెట్టాం అధ్యక్ష. గతంలో మరమ్మతులను కూడా నోచుకొని వరంగల్ ఈఎస్ఐ ఆసుపత్రి భవనాన్ని నేడు పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష. రామచంద్రపురం, సిరిపూర్,
కాదర్శ నగర్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. నాచారం వద్ద నిర్మాణ పనులు కూడా పూర్తి కావడానికి దగ్గరగా ఉన్నాయి అధ్యక్ష. ఫోన్ ద్వారా పేషెంట్ల సలహాలు ఇచ్చేందుకు డాక్టర్ ఆన్ కాల్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈఎస్ఐ కార్పొరేషన్ వారు కొత్తగా 14 ఈఎస్ఐ డిస్పెన్సరీలు అనుమతులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అవి కూడా దౌల్తాబాద్, సిద్దిపేట, తాండూరు, గట్కేసర్, కరీంనగర్, చల్పూర్, జయపూర్, ముదిగొండ, ఆదిలాబాద్, ధర్మసాగర్, గీస్కొండ, సూర్యాపేట, కోదాడ మక్కల్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటల్స్ 70 ఈఎస్ఐ డిస్పెన్సరీలు మరియు 57 ప్యానెల్ క్లినిక్లు, 2 ఈఎస్ఐ డయాగ్నోస్టిక్ సెంటర్లు మరియు ఈఎస్ఐ కార్పొరేషన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్ నగర్ లో ఈఎస్ఐ కార్పొరేషన్ మోడల్ హాస్పిటల్ మరియు అప్పుడు మెడికల్ కాలేజ్ మా సీఎం కేసీఆర్ గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడే దాన్ని శాంక్షన్ చేసిండు అధ్యక్ష. బాయిలర్ల శాఖ అధ్యక్ష, తెలంగాణ బాయిలర్ల శాఖ 90% సర్వీసులను ఆన్లైన్లో పరిధిలోకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. బాయిలర్ల శాఖ ఇన్ని సర్వీసులు కూడా ఆన్లైన్లో పరిధిలోకి తేవడం భారతదేశంలో మొదటిసారి అధ్యక్ష. మొదటి సులభతరంగా వ్యాపారాన్ని నిర్వహించేందుకు థర్డ్ పార్టీ తనిఖీలు అమలు చేస్తుంది అధ్యక్ష. ఐటీ శాఖ మంత్రి వర్గీయులు కేటీఆర్ గారి సహకారంతో సింగిల్ విండో పద్ధతి ద్వారా అనుమతులన్నీ కూడా సులువుగా ఇస్తున్నాం అధ్యక్ష. తెలంగాణ ఏర్పడిన తర్వాత 3,250 కర్మాగారాలు బయలులను తనిఖీ చేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆపరేటర్లు, బయలులరు, ఆపరేటింగ్ ఇంజనీర్ మరియు బయలులరు అటెండర్లు ఆర్సిత సర్టిఫికెట్లను ఇవ్వడం వలన 2,936 మందికి ఉపాధి కల్పించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష, గౌరవ సభ్యులకు కట్ మోషన్ను విత్డ్రా చేసుకొని ఈ పద్ధతులన్నీ ఆమోదించటకు ఇంత మంచిగా చెప్పినందుకు కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, 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 మా భట్టి గారు వాళ్ళు కొన్ని ర్యాన్స్ ఫ్యాక్టరీ అని అదే కమలాపూర్లో ఉన్నది, దాన్ని కూడా దాన్ని నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అది కూడా ఆ కార్మికులతోటి చర్య తీసుకొని వాళ్ళకు కూడా ఎక్కడైనా సెట్ చేస్తా అధ్యక్ష. అదే మాదిరిగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా చెప్పిండు మన భట్టి సార్ గారు, దాన్ని కూడా మా సీఎం దృష్టికి తీసుకుపోయి దాన్ని కూడా తొందరలోనే పరిశీలిస్తారు అధ్యక్ష. అదే మాదిరిగా మా దుర్గం చెన్నయ్య గారు కూడా ఎవ్రీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఒక్కొక్క ఐటీఏ కావాలన్నారు, తప్పకుండా దాన్ని కూడా మా సీఎం దృష్టికి చేసి అది కూడా పరిశీలిస్తా అధ్యక్ష. చేసేస్తాం, ఎందుకంటే చాలా అవసరం అన్న మన తెలంగాణ. ఇప్పుడు అధ్యక్ష ఓ చిన్న మనవి, భారతదేశంలోనే మన 5వ సిటీ అధ్యక్ష. హైదరాబాద్ అంటే మామూలు కాదు. మన దగ్గర ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు అనుకుంటున్నారు? బీహార్కి వెళ్ళి, ఛత్తీస్గఢ్కి వెళ్ళి, మన నేపాల్కి వెళ్ళి లక్షల మంది ఇక్కడ చేస్తున్నారు అధ్యక్ష. మన దగ్గర ఇప్పుడు మన దగ్గర ఉద్యోగాలు, ఉపాధి కలిగినంత భారతదేశంలో ఏ రాష్ట్రంలో, ఏ సిటీలో, ఏ తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్టు ఎక్కడ కూడా జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో. మన సీఎం కేసీఆర్ వచ్చినాక ఎన్ని పనులు అధ్యక్ష, ఎన్ని ఫ్యాక్టరీలు, ఎంత డెవలప్మెంట్, ఎంతమంది ఇన్వెస్టర్స్, ప్రపంచంలో భారత్ దుబాయ్ సిటీ కంట్రీ కూడా దివాలు తీసింది అధ్యక్ష మన హైదరాబాద్ ముందు. ఇప్పుడు మన హైదరాబాదే టాప్ లెవెల్లో నడుస్తుంది అధ్యక్ష. మన హైదరాబాద్ లో క్లైమేట్ బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, వర్షాలు మంచిగా పడతాయి, మంచిగా చలి కూడా మంచిగా ఉంటుంది, మూడు కాలాలు కూడా పర్ఫెక్ట్ ఉంటాయి అధ్యక్ష ఇక్కడ ఉండేటందుకు. అదే నువ్వు ఢిల్లీలో పొల్యూషన్ తోటి మొత్తం ఊపిరితిత్తులలో లంగ్స్ ఎఫెక్ట్ వస్తుంది అధ్యక్ష. అదే బాంబేలో మొత్తం వర్షాలు పడి 15 దినాల దాకా లేస్తుంది. కాబట్టి మన హైదరాబాద్ రాబోయే రోజుల్లో బెస్ట్ సిటీ, ఇండియాలోనే 1 సిటీ అవుతుందని కూడా మన తెలంగాణలో ఇప్పటికే భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం 1గా మన సీఎం కేసీఆర్ గారు తీసుకొచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. జై తెలంగాణ.